ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూలూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శక్తి స్వరూపిణి శ్రీ చంగళమ్మ పరమేశ్వరి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. తిరునాళ్లు బుధవారం రాత్రి చివరి రోజు కావడంతో అమ్మలకి ఘనంగా పుష్ప పల్లకి సేవను నిర్వహించారు. సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్తో పాటు ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి అమ్మని పుష్ప పల్లకి సేవ పూజల్లో పాల్గొని హారతులు అందుకున్నారు. పల్లకి మోస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పుష్ప పల్లకి సేవ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరునాళ్లు చివరి రోజు కావడంతో అమ్మనికి స్వర్ణ శోభిత అలంకారం చేశారు. అశేష సంఖ్యలో భక్తులు అమ్మనిని దర్శించి పూజలు చేశారు. బ్రహ్మోత్సవాలకు భూరి విరాళాలు అందజేసిన ఉభయదాతలకు ఈ సందర్భంగా సన్మానం చేసి సత్కరించారు. ఈ వేడుకల్లో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, వైసీపీ నేతలు జట్టి వేణుయాదవ్, కలతూరు రామ్మోహన్ రెడ్డి, కలతూరు జనార్దన్ రెడ్డి, శివాలయం చైర్మన్ చెన్నారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఓడూరు రమణారెడ్డి, గోగులు తిరుపాలు, ఆలయ ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, టెక్స్ట్ బుక్ రీడింగ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ మెంబర్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫ్రీక్వెంట్ పేరెంట్ టీచర్ మీటింగ్స్, కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఆప్షనల్ నీట్ ఐఐటి ఓరియంటేషన్ ఫర్ హైయర్ క్లాసెస్, స్పెషల్ ఎంఫోసిస్ ఆన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రైటింగ్ స్కిల్స్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.